వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. రాజకీయాల్లో మాట్లాడేవాడే మొనగాడు. అలాంటి క్వాలిటీస్ ఆయనలో చాలానే ఉన్నాయి, కానీ ఆయన మాటే ఆయనకు ప్లస్, ఆయన మాటే ఆయనకు మైనస్. మరి అసెంబ్లీలో పోగొట్టుకొని పార్లమెంట్లో వెతికే పనిలో పడ్డారు కద్దరేసిన నల్లకోటు వకీల్ సాబ్. ఆయన ఎవరో కాదు, మెదక్ ఎంపీ అభ్యర్థి బీజేపీ తరఫున రఘునందనరావు గారు. ఇవాళ గెస్ట్ మనకు. మా ఎడిటోరియల్ టీం కూడా సిద్ధంగా ఉంది ప్రశ్నలు సంధించేందుకు. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్, వెల్కమ్ టు అవర్ షో సార్. నమస్తే రఘునందనరావు గారు. ఫస్ట్లీ రఘునందనరావు గారు, మెదక్ ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి? అసలు మెదక్ ప్రజలు గెలిపిస్తుంది రఘునందని కాదు, నరేంద్ర మోడీని గెలిపిస్తా ఉన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నరేంద్రుడిని చూసి ఈ దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీని కమలం గుర్తుకు ఓటేయబోతా ఉన్నారు. జూన్4 కమలం వికసించబోతా ఉంది. ఆ వికసించే కమలాల్లో తెలంగాణ కూడా ఉంది. తెలంగాణ నుంచి మెదక్లో కూడా కమలం వికసిస్తుంది అనేది నాకున్న సంపూర్ణమైనటువంటి విశ్వాసం. రఘునందనరావు గారు, బీజేపీ మొదటి జాబితాలో రఘునందనరావు పేరు ఎందుకు లేదు? పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి కొరకు వేరే వాళ్ళ కోసం వెతికిందా? మొదటి జాబితాలో చాలామంది పేర్లు లేవన్నా. మొదటి జాబితాలో 6 లేదా 8 పేర్లు వచ్చినాయి. తర్వాత ఇంకా మిగతా పెండింగ్లో ఉన్నటువంటి 9 స్థానాలకు వచ్చినాయి. ఆల్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి శ్రీమతి డికేఆర్ నగర్ పేరు కూడా లేదు. సో అసలు నామినేషన్లే మొదలు కాలేదు, ఎలక్షన్ నోటిఫికేషనే రాలేదు. అంతకంటే ముందే పేర్లన్నీ అనౌన్స్ చేసింది పార్టీ, 1-2 పేర్లు మినహా. దానికి రఘునందన్ పేరు ఏదో రాలేదు అని ప్రత్యేకంగా దాన్ని పిన్ పాయింట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు. ఎవరిని వెతకాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. భారతీయ జనతా పార్టీ మెదక్ ఈజ్ ఫుల్లీ లోడెడ్ విత్ ఓన్ లీడర్స్. దేశంలో కమలం వికసిస్తుంది, కానీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేటప్పటికి కమలం వాడిపోతుంది. ఎందుకు ఆ సీక్రెట్? సో దాంట్లో సీక్రెట్ ఏం లేదు సార్, ఇట్ ఇస్ అన్ ఓపెన్ సీక్రెట్. తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావుని ఇంటికి పంపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపినారు. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని తిట్టినట్టు ఉంటుంది ఈ పరిస్థితి. కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు, కొంతమంది మేమంటే గిట్టనటువంటి యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, పేటీఎంలు కానివ్వండి, ఇంకేమైనా కానివ్వండి, కొంతమంది రోజు పొద్దున్నే లేచి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేటువంటి ఒక ఏకవాక్య తీర్మానాన్ని ప్రజల మైండ్ ఖరాబ్ చేయడానికి వాడినారు. సో ఒక ఇంగ్లీష్ తత్వవేత్త చెప్పినట్టు నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని జుట్టొస్తుంది. వీళ్ళు పొద్దున్న లేస్తే చిన్నయసూరి పంచతంత్రంలో ఒక బ్రాహ్మణుడు మంచిగా పొద్దున్నే స్నానం చేసి నిష్ఠాగరిష్టలతోటి ఒక నల్ల మేకను తీసుకొని పోతా ఉంటే నలుగురు కూడబలుకున్న దొంగలు వచ్చి ఎట్లయినా మేకను కొట్టేయాలని ప్లాన్ చేసినప్పుడు అయ్యా పంతులు గారు ఇది మేక కాదంటే లాస్ట్కు 4వ దొంగ చెప్పిన తర్వాత పంతులు కూడా అనుమానం వస్తుంది, ఇది మేక కాదేమో కుక్కనేమో అనుకొని వదిలేసిపోతాడు. అట్లా పొద్దున్న లేవగానే తెలంగాణ సమాజాన్ని నమ్మించడానికి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి వాళ్ళ సొంత ఎజెండాతోటి, వాళ్ళ సొంత ఎజెండాతోటి మమ్మల్ని ఎదుర్కోలేకపోయినటువంటి కొంతమంది ఇంటలెక్చువల్స్, కొన్ని టీవీ ఛానల్స్, కొంతమంది మేధావులు కలిసి చేసినటువంటి ఒక నయా నాటకంలో తెలంగాణ ప్రజలు కొంతవరకు బలి కావాల్సి వచ్చింది. దాని ఫలితం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నాటకాలకి ఒక పార్టీ అధికారంలో రాకుండా ఓడిపోవడమో